ఎక్సైజ్ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో తనపై లుక్అట్ నోటీసులు జారీ అయ్యాయన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా వ్యాఖ్యలను సీబీఐ అధికారులు ఖండించారు సిసోదియా సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి ఎల్ఓసీ తెరవలేదని స్పష్టం చేశారు అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఎనిమిది మంది ప్రైవేటు వ్యక్తులకు మాత్రం లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి ఎక్సైజ్ విధానంలో అవకతవకలకు సంబంధించి మొత్తం తొమ్మిది మంది ప్రైవేటు వ్యక్తులను సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్లో చేర్చారు ఇందులో ఓన్లీ మచ్ లౌడర్ ఎక్స్ ఎంటర్పెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ మాజీ సీఈఓ విజయ్ నాయర్ బ్రిండ్కో స్పిరిట్స్ యజమాని అమన్దీప్ దల్తో పాటు హైదరాబాద్కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఉన్నారు అంతకుముందు సీబీఐ తనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయంటూ ట్విట్టర్ వేదికగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా వెల్లడించారు తాను కనిపించడం లేదంటూ లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు ఇవేం నాటకాలు అంటూ ప్రధాని మోదీని నిలదీశారు కేంద్ర దర్యాప్తు సంస్థ శుక్రవారం మనీష్ సిసోదియా నివాసం సహా దేశంలో ఏడు రాష్ట్రాల్లో ముప్పై ఒక్క చోట్ల సోదాలు నిర్వహించింది సిసోదియా అనుచరుడి కంపెనీకి మద్యం వ్యాపారి ఒకరు పోటీ చెల్లించారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఢిల్లీ ఎక్సైజ్ విధానంతో ముడిపడిన ఈ సోదాలపై ఆమ్ ఆద్మీ పార్టీ భాజపా మధ్య మాటల యుద్దం మొదలైంది తమ ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతుండటంతో ఓర్వలేక కేంద్రం ఇలా భయపెట్టాలని చూస్తోందని ఆప్ విమర్శించింది పంజాబ్లో ఆప్ విజయం తర్వాత కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పెద్దల్లో భయం పట్టుకుందని కేజ్రీవాల్ ఉన్నతిని నిలవరించాలన్న కుట్రలో భాగంగానే సీబీఐ ఈడీ దాడులు జరుగుతున్నాయంటూ మండిపడింది